స్వామి నీకు నేను కల్పపర్యంతంబు నమస్కరించదా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఇక్కడ కల్పపర్యంతంబు నమస్కరించదా ఏమిటి ఇందులో ఉన్న మాట కల్పం ఉన్నంతకాలం నేను దండం అన్నాడు ఒకటే మాట కల్పం అంటే ఆయన పగలు ఆయన పగటి కాలం అంతా దండం అన్నాడు మరి రాత్రి కాలము నిద్దట్లో ఎవడైనా దండం పెడతాడండి నిద్దట్లో ఏం చేస్తామని మన చేతిలో లేదు సాధనంటూ చేస్తే జాగ్రత్త వస్తువులు స్వప్నావస్థలో వస్తులో కాదు మనం మీద మనకి స్వాధీనం ఉండేది జాగ్రత్త అవస్థలోనే కానీ జాగ్రత్త అవస్థలోనే మనకు జపాలు సాధనలు అన్నీ జాగ్రత్త అవస్థ అంటే పగలు కల్పపర్యం తమ్ము నమస్కరించేదా అంటే నా ఒంటి మీద తెలివి ఉన్నంతకాలం నీకు నమస్కారం చేస్తూనే ఉంటాను అన్నాడు అది అద్భుతమైన మాట కానీ భగవంతుడిని ఎప్పుడు నమస్కారం చేయాలి ఆయన పగలు ఆయన నమస్కారం చేశాడు మన పగలు మనం నమస్కారం చేద్దాం అంటే అర్థం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏకాహం చేయమని అర్థం కాదయ్య బాబు పగలంతా ఏ పని చేసినా ఆయన స్పృహతో జీవించాలి అది తెలుసుకోవాలి ఈశ్వర స్పృహ నిరంతరం ఉండవలసింది స్పృహ అది స్మరణాన్ముక్తి అంటే అదే అర్థం నిత్య స్మరణ మర్చిపోకుండా అదే పని చేయి నీకు చేత కాదు ఎన్ని మార్లు ఆఫీసులో పని చేస్తూ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు కానీ ఒక పని చేస్తూ మరొకటి ఆలోచించడం మనకు తెలుసు అందుకే పనేదేనా చేసినా జాస భగవంతునిపై పెట్టుకో ఇది ఈ మాట చాలా అద్భుతమైన మాట అని కల్పపర్యం తమ్ము నమస్కరించేదా అంటే నాకు స్పృహ ఉన్నంతకాలం నిన్ను ప్రణమిల్లుతూ ఉంటానయ్యా అత్యద్భుతంగా నమస్కారం చేశాడు ఒక మాటతో తెలిపింది కోటి దండాలండి అన్నాడు ఒక ఆయన పెట్టింది ఒకటే కానీ కోటి అన్నాడు అలాగే కల్పపర్యంతంబు నమస్కరించేదాన్ని ఒక నమస్కారంతో తేల్చేశాడు అనడానికి లేదండి బ్రహ్మదేవుడిగా అసత్యం పలగడు కల్పాంతకాలం నమస్కరించుకుంటూనే ఉన్నాడు అంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రెండు మాట్లాడి వెళ్ళిపోతానన్నాడు ఈ రెండు మాటల చాలండి మన బుద్ధిని ఆలోచనలో పెట్టగలిగేవి అత్యద్భుతమైన రెండు మాటలు అంటున్నాడు స్వామి నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతోందయ్యా అహో భాగ్యం అహో నందగోప నందగోపవ్రజౌ కసాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఆహా ఏమి భాగ్యమయ్యా నందగోప కులంలో ఉన్నవారందరిది ఏమి భాగ్యం ఎందుకంటే పరిపూర్ణమై బ్రహ్మమై సనాతనమై ఏ పరతత్వం ఉన్నదో ఆ పరతత్వం వారికి మిత్రుడై బంధువై సర్వమై తిరుగుతున్నదంటే వారి భాగ్యమే భాగ్యము అంటూ ఎందుకయ్యా నాకు ఈ బ్రహ్మ పదవి ఇచ్చా ఉన్నాడు ఒక్కసారి బ్రహ్మపదవేం గొప్ప పదవి కాదు ఎందుకంటే ఒక తలకాయ ఉన్నవాడికి ఒక అహంకారం ఉంటే నాది నాలుగు తలకాయల అహంకారమయ్యా ఏం చేయమంటా నన్ను నిజంగా బ్రహ్మపదం కంటే గొప్ప పదం ఒకటి ఉన్నది అది లభించలేదు కదా అని దుఃఖపడుతున్నాను ఏలా బ్రహ్మపదంబు వేదములకు వేదములకున్ అని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరములు ఈ మందలో కృష్ణాయం చాలా సమస్త భావములు నియ్యం దే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పదరేణువులపై వెష్ఠించిన చాలదే ఎందుకయ్యా బ్రహ్మపదం వేదములకు కూడా దొరకని నిన్ను ఈ భూమిపై ఈ అడవిలో ఈ మందలో పక్కన నిలబెట్టుకుని కృష్ణాని భుజాలపై చేతులు వేస్తూ ఆడుకుంటున్న ఈ గోప బాలకుల పాదాలపై ఉన్న ధూళికణాల్లో ఒక ధూళికణంగా ఉన్న చాలయ్య అది బ్రహ్మపదము కంటే గొప్పది కృష్ణ పాదధూళికణం కాదండి ఆ గోపకుల యొక్క పాదధూళికణంగా ఉంటే చాలయ్యా